20 సంవత్సరాల కుతారి మిల్లు కల నెరవేరబోతోంది. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన కుతారి మిల్లు కార్మికులకు గత 20 సంవత్సరాల క్రితం 2003లో మూతపడడం జరిగింది. అయితే కుతారి మిల్లులో దాదాపు 772 మంది కార్మికులకు గాను మిల్లు నుంచి రావలసిన బకాయి గాను కార్మిక సంఘాల చొరవతో ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి చొరవతో కుటారి మిల్లు నుంచి దాదాపు 9 కోట్ల రూపాయలను 772 మంది కార్మికులకు ఒక్కొక్క కార్మికుడికి 1,16,000 రూపాయలు చొప్పున పరిహారం అందజేస్తున్నామని, ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం జరిగేలా చేశామని కార్మిక సంఘాల సుదీర్ఘ పోరాటం, అలాగే ఎమ్మెల్యేగా నా వంతు కృషి వల్ల కుతారి మిల్లు కార్మికులకు 20 ఏళ్ల కల నెరవేరబోతోందని, ప్రతి కార్మికుడి కళలో ఆనందం చూడడమే గొప్ప వరమని ఆదుని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే రేపటి నుంచి 772 మంది కార్మికులకు గాను ప్రతిరోజు 50 మంది చొప్పున 772 మంది కార్మికులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, కార్మికుడు చనిపోయిన ఎడల వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని, ఎవరు కూడా అధైర్యపడవద్దని ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ 9 కోట్ల పరిహారం రావడంతో కృషి చేసిన కార్మిక సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రిపోర్టర్ బషీర్. ఆ ఓనర్ కుతారి మిల్ సంబంధించిన ఓనర్ నాగభూషణ్లో అయ్యగారు లేని సమక్షంలో ఈయన ఫ్యామిలీ మెంబర్గా ఈరోజు వచ్చి వాళ్ళ పార్ట్నర్స్తో కలిసి వీళ్ళంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఏదున్నా కూడా ఎలాంటి సమస్య లేదు. 1 వీక్లో అందరూ కూడా కంప్లీట్గా చేస్తాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళది మాత్రమే అన్ని రకాలుగా అఫిడవిట్ ఉండాలా, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉండాలా, తీసుకొస్తేనే అంటే డెత్ సర్టిఫికేట్ ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలి, ఇవన్నీ తీసుకొస్తే వెంటనే అప్పుడే చెక్ రాసిస్తారు. ఎలాంటి సమస్య లేదు. ఏదన్నా మాకు రాలేదని చెప్పేసి బాధపడే పని లేదు. ఏదన్నా అందరికి కూడా ఈరోజు భగవంతుని ఆశీర్వాదంతో, జాయింట్ యాక్షన్ వాళ్ళ సహకారంతో, అడ్వకేట్ మన జీవన్ గారి సహకారంతో అందరూ కలిసి ఇక్కడ చంద్రకాంత్ రెడ్డి కూర్చొని మాట్లాడుకొని మేనేజ్మెంట్ వాళ్ళతో కూర్చొని ఇక్కడ కార్మికులతో కూర్చొని తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారంటే ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి కానీ రాఘవరెడ్డి గారు కానీ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని చాలా దాదాపుగా 2 మంత్స్ అవుతూ ఉంది. చాలామంది ఎదురు చూస్తా ఉంది, రిప్లై ఇస్తా చెక్లని చెప్పేసి మాకు కూడా ఫోన్ చేస్తూ ఉండే పరిస్థితి ఇంతవరకు ఉండింది. ఈ రోజు సమస్య తీరిపోతూ ఉంది. అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి సమస్యలు లేకుండా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జాయింట్ యాక్షన్లో అయితేనేమి చంద్రకాంత్ రెడ్డి గారు, ఆ ఓనరు పని గారు, వాళ్ళ పార్ట్నర్స్ అంతా కలిసి మాకు ఈ కార్యక్రమాన్ని అందించిందని కూడా సంతోషంగా తెలియజేస్తూ త్వరితగత పూర్తి చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను. రోజు 50 మంది కనుక్కుంటా ఉన్నాము. సండే రోజు కూడా ఎక్కువ అయితే వచ్చిన వాళ్ళకంతా కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. ఎలాంటి సమస్య లేదని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ వార్డులో అంటే కోడలపేటలో మొదటి వ్యక్తిగా ఈరోజు వలి గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కార్మికుడుగా దాంట్లో చాలా ఏళ్ళుగా పనిచేసినాడు కాబట్టి, ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి మేమే వచ్చి ఆయన చిక్కి అందించాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఇక్కడ అందరు నాయకులు కౌన్సిలర్ సమక్షంలో, అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన పని గారు కూడా మేమంతా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందిస్తాము. దీనికి మీడియా కూడా సహకరించింది. ప్రత్యేకంగా ఈ మీడియా లేనిది ఏమి చేయలేము. మీడియా ద్వారా అందరూ తెలియజేస్తూ ఉన్నాము. ఎలాంటి సమస్య లేదు. ఎవరు కూడా మాకు రాలేదని ఆలోచన చేయద్దండి. ఆల్రెడీగా కొంతమంది 100% తీసుకున్న ఉన్నారు, 10-15 మంది ఉన్నారు. వాళ్ళకి రాదు ఇది. ఎందుకంటే గతంలోనే తీసుకున్నారు కాబట్టి, వాళ్ళకి 100% తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి రాదు. అది తీసుకోకున్న వాళ్ళకి మాత్రమే ఈ కార్యక్రమం అందుతా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ MBBS MD DNB కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు MBBS MD DM కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ECG 2DA కో TMT
హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అనస్థిషియాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్టమాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, న్యూరో సైకియాట్రిస్ట్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. ఆధునిక పరికరాలతో ICU, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, స్టెప్ డౌన్ ICU, నియానటాలజీ ICU, కార్డియాక్ ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథలాగ్, లేబర్ రూమ్, ఫార్మసీ ల్యాబొరేటరీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు. మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్. మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్, నిర్మల్ టాకీస్ వెనుక, SKD కాలనీ, 1వ రోడ్ ఆదోని. సెల్ 8247731098, 709555612 మరియు 709555613.